65వ ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నికాయట్ అండర్ 17 టోర్నమెంటు మూడు రోజుల కార్యక్రమంలో నిన్న ప్రారంభించడం జరిగింది. దీనికి నేను స్కూల్ గేమ్స్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డిని మరియు పీటీ సంఘం వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ గారికి, SGF అసిస్టెంట్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి మరియు ఖోఖో సీనియర్ క్రీడాకారుడు సత్యనారాయణ గారికి ఇక్కడ గత రెండు రోజుల నుండి జరుగుతున్న ఈ టోర్నమెంట్కి 10 జిల్లాల నుండి మనకు బాలబాలికలు రావడం జరిగింది. ఒక 50 మంది బాయ్స్, 50 మంది గర్ల్స్ రావడం జరిగింది. ఇక్కడ నాకౌట్ సిస్టంలో టీమ్ ఈవెంట్స్ మరియు సింగిల్ ఇండిపెండెంట్ సింగిల్ ఈవెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఇందులో తెలంగాణ రాష్ట్ర తరఫున ఒక జట్టు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే జట్టు ఇక్కడే మన మహబూబ్నగర్ జిల్లాలోనే జరిగే జాతీయ స్థాయి టెన్నికాయ టోర్నమెంట్లో పాల్గొంటుంది ఇక్కడ ఉన్న తెలంగాణ జట్టు. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. గ్రౌండ్స్ కానీ, ఇక్కడ మా వ్యాయామ ఉపాధ్యాయులు కానీ అందరి చక్కని సహకారంతో మంచి వసతి కల్పించడం జరిగింది. మరియు భోజన సౌకర్యం కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. కాబట్టి మన జాతీయ స్థాయిలో పాల్గొనే తెలంగాణ జట్టు కూడంగా అక్కడ కూడంగా ప్రథమ స్థానంలో నిలవాలని కోరుకొనుచు అందరి క్రీడాకారులకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. సకల క్రీడా సమాఖ్య అధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు గారు మేడం ఉషారాణి గారు, అదేవిధంగా శ్రీ రాజశేఖర రెడ్డి గారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, వారి ఆధ్వర్యంలో మా టీం అంతా కలిసి నేను, జగన్మోహన్ గౌడ్ గారు, శ్రీనివాసులు గౌడ్ టోర్నమెంట్ సెక్రటరీ, మా వ్యాయామ ఉపాధ్యాయులు అందరం కూడా కలిసి నిన్నటి నుంచి నిన్న ఇనాగ్రేషన్ జరిగిందండి. ఇనాగ్రేషన్లో మన జిల్లా, మన మహబూబ్నగర్ జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సుధాకర్ రెడ్డి మేడం గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరసింహులు గారు, డిఓ మేడం గారు అందరూ వచ్చి రంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు గర్ల్స్కి వచ్చేసి మనము రెయిన్బో హై స్కూల్ వరకు వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా బాయ్స్కి వచ్చేసి మోడర్న్ హై స్కూల్లో వాళ్ళకు వసతి కల్పించి భోజన సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ఈరోజు మ్యాచెస్ కంటిన్యూ ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతాయి. రేపు ఓన్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మన గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ వి శ్రీనివాసులు గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి 11 o'clock మన క్లోజింగ్ సెరమనీ ఉంటుందండి. దయచేసి అందరూ కూడా ఇది గమనించి ప్రార్థన. నేను వ్యాయామ ఉపాధ్యాయ సార్ పేట టిఎస్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ని. ఈసారి 65వ రాష్ట్ర స్థాయి టెన్నికాయట్ పోటీలు ఇక్కడ జరుగుతుంది. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మామ్నార్ జిల్లాలో. ఈసారి గత ఎన్నో ఎస్జిఎఫ్ సెక్రటరీల కన్నా ఈసారి కొత్తగా మన రాజశేఖర రెడ్డి సార్ వచ్చిన తర్వాత దాదాపు 7-8 స్టేట్ టోర్నమెంటు, 2-3 ఇప్పటికీ ఇది టెన్నికాయట్ నేషన్స్ కూడా ఇక్కడనే అలర్ట్ కావడం మా అదృష్టము. అది మన సమ్మర్ హాలిడేస్లో ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సూపర్ 7 క్రికెట్ కూడా ఇక్కడనే ఉంది. కాబట్టి మాకు కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తున్న ఎస్జిఎఫ్ సెక్రటరీ గారికి మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘంకి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఇప్పుడు రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడనే జరుగుతుంది శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా మా వ్యాయామ ఉపాధ్యాయులకు మంచి మా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫుకెళ్ళి మాకందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సమాచారం.